హలో అండి, నేను మీ లతాని. ఈరోజు సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో మీకు వితిన్ 10 మినిట్స్లో చూపిస్తాను. నేను ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. ఒక గ్లాస్ ఏమే తీసుకున్నాను నేను, ఒక గ్లాస్ సరిపోతుందండి. ఒక గ్లాస్ ఏమే తీసుకున్నాను కదా, అవి కడాయిలో వేసుకొని కొద్దిగా దూరంగా వేయించుకోవాలన్నమాట. దూరంగా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మనము నెయ్యి తినే వాళ్ళు ఉంటే నెయ్యి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి సేమియా మొత్తం బాగా. యువర్ చాయిస్ అండి, నెయ్యి అంటే నెయ్యి, లేదంటే ఆయిల్, ఈ రెండింటిలో ఏదైనా వేసుకోవచ్చు. నేను నెయ్యి తినాను కాబట్టి ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మరి నేను అదే కడాయిలోనే తగినంత ఆయిల్ వేసుకోవాలి. సేమియాకి తగ్గట్టు వేసుకోవాలంటే, ఎక్కువ వేసుకుంటే మరి ఆయిలీగా ఉంటుంది సేమియా మొత్తము. కొద్దిగా వేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అయిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రౌండ్గా కట్ చేసుకున్నానండి, మిర్చిని, ఒక టమోటా, ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. వెలుగు ఎందుకు వచ్చింది అనుకున్నారా, టక్కుమని అప్పుడు కరెంట్ వచ్చిందన్నమాట. ఇప్పుడు వేయించుకున్నాం కదా మొత్తం బాగా. నేను ఇందాక చూపించాను కదా ఒక గ్లాస్ సేమియా, ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసుకోకూడదండి వాటరు, దానికి తక్కువ వేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ వేసాను కదా ఇప్పుడు సేమియాని, నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మరి అదే గ్లాస్లోనే సగమే వేసుకోవాలన్నమాట. 2 వేసుకోకూడదు అసలు. 2 గ్లాసులు వాటర్ వేసుకున్నామనుకో సేమియా మొత్తం చిరిగిపోయినట్టు అనిపిస్తుంది, కాబట్టి కొద్దిగా ఆఫ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ రాగానే అదంతా మొత్తం పొంగుతుందన్నమాట. ఇప్పుడు వాటర్ అంతా ఇలా పొంగిన తర్వాతనే సేమియా వేసుకోవాలి. పొంగింది కదా, ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాను సేమియా మొత్తం. వేయించి పెట్టుకున్నాం కదా సేమియాని, అవి మొత్తం వేసుకొని మరి కలుపుకోవాలి. 10 మినిట్స్లో అయిపోతుంది సేమియా మాత్రం. పిల్లలకి లంచ్ కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ కానీ బాగా ఉంటుందన్నమాట. సరిపోతుందన్నమాట. ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే మరి బాగుండదన్నమాట. ఈ సరిపోతుంది ఈ విధంగా, పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఒక ప్లేట్లోకి. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. అయిపోయిందండి సేమియా ఉప్మా రెడీ.